హలో అండి, నేను మీ సరళాని. ఇవాళ చేమంతులతో పాటు గులాబీలు కూడా మన ఇంటికి వచ్చాయని చెప్పాను కదండి. తీసుకొచ్చిన తర్వాత నర్సరీ నుంచి మా బాబు ఏ కలర్ కావాలో నా తీసుకోమ్మా అంటే సరే అని చెప్పేసి నాలుగు కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఒకటి ఆరెంజ్ అనమాట. మిగతా మూడు కూడా రిపోర్ట్ చేసిన తర్వాత చూపిస్తాను వీడియో. వాటికి కూడా ఫ్లవర్స్ రావాలి కదండి. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఉన్న పువ్వులు కాకుండా మన ఇంటికి వచ్చిన తర్వాత పూస్తే ఆనందమే వేరుంటుంది. ఇదిగో చూడండి, ఆరెంజ్ కలర్కి గ్రీన్ బార్డర్ శారీ లాగా ఎంత బాగుంది కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పువ్వు. ఇంకా పూర్తిగా విచ్చను కూడా విచ్చలేదండి. పనుండి మా పైకి ట్యాంక్ నిండిందా లేదా అని, వాటర్ నిండిందా లేదా అని చూద్దామని వచ్చేసి చేతిలో ఫోన్ ఉంది, టక్మని వీడియో తీసేసానండి. లైట్ షేడ్లో పెట్టాను. మొక్క తీసుకొచ్చిన తర్వాత 3-10 డేస్ ఒక కవర్లో అలాగే పెట్టాను. తర్వాత మొక్కని నాటుకున్న తర్వాత 1 వీక్ పట్టింది దాదాపు వీటిని షేడ్లో నుంచి బయటికి పెట్టడానికి. కొద్దిగా లైట్ షేడ్ తగులుతుంది చూడండి. పూర్తిగా ఇంకా ఎండలోకి మార్చలేదు. కాకపోతే వచ్చిన ఫస్ట్ ఫ్లవర్ కాబట్టి వీడియో తీయాలనిపించింది, తీసానండి. ఆల్రెడీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ నేను 2 రకాలు పెంచాను. ఒకటి సేమ్ ఇదే కలర్ అండి, కాకపోతే అరచేయంత వెడల్పు ఉండేది. నేను మల్లె చెట్టు పక్కన, మీరు మల్లె చెట్టు వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, నా హైట్ ఉండేదండి దాదాపు చెట్టు. అరచేయంత వెడల్పు ఉండే ఈ పువ్వులు అనమాట. దాదాపు 15 డేస్ వరకు కూడా రాలిపోయేది కాదు, కలర్ షేడ్ అయ్యేది. కానీ ఇదిగో చూడండి మొక్కను ఒకసారి, చెట్టు మొదలు 3 కొమ్మలు అనమాట. అంటు దగ్గర నుంచి 3 కొమ్మలు అనమాట వచ్చాయి. కొద్దిగా హెల్దీగానే ఉంది, చిన్నదే మొక్క అయినా కూడా ఫ్లవర్ కూడా చాలా బాగానే ఉందండి. అయితే నేలలో నేను మల్లె చెట్టు పక్కన నాటినప్పుడు నా హైట్ పెరిగిందండి, అంత పెద్దగా ఉండేది. దాదాపు 3 మొక్కలు అలా నాటాను, 3-4 మొక్కలు ఉండేయండి, వైట్ కూడా ఉండేది. తర్వాత కర్నూలు నుంచి పాణ్యం కూడా, ఆ ప్లేస్ నుంచి కూడా నేను వైట్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కాశ్మీరీ వైట్ గులాబీ అది కూడా నాటడం జరిగింది. తర్వాత బేబీ పింక్, ఈ మూడింటిని కూడా మా సీజర్ అంటే మడాగ అనమాట మా ఇంట్లో ఉంది కదా, మగారు వచ్చి అసలు మొక్కలన్నింటినీ అది డెలివరీ టైం అయింది అంటే మాత్రం దానికి ఎందుకో పిచ్చి అండి. ఆ మొక్కల్ని వేర్లతో సహా పీకి పక్కన పడేసేదండి. ఇంకా ఆ దెబ్బతో నాకు మొక్కల మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందనే చెప్పాలి, కాకపోతే ఉన్న మొక్కల్ని మాత్రం కాపాడుకుంటూ ఉన్నానండి. అదండి విషయం. పాత జ్ఞాపకాలు అలా గుర్తొచ్చాయి. చూడండి తొట్లో మట్టి ఎంత దిగిపోయిందో, మట్టి కూడా చాలా పోరస్గా ఉందండి. చూడండి చూడండి, 3 బ్రాంచెస్ వచ్చాయి, హెల్దీగానే ఉంది మొక్క. మట్టి మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఇసుక, కౌ మాన్యూర్, తర్వాత అదేంటి లీఫ్ కంపోస్ట్, తర్వాత అన్ని ఆకుల్ని కలిపి కాలబెట్టిన అంటే ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, చెట్లు, చెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తగులబెట్టిన బూడిదను వేపపిండిని కూడా కలిపి ఫిల్ చేసి నాటానండి. ఇది దాదాపు నాటి కూడా 3 వీక్స్ అవుతుంది. నచ్చిన వారు లైక్ చేయండి. ఇంకా నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ ఇచ్చుకోండి. ఒకటి మొక్క బాగుంది కదా, హెల్దీగా. ఎంతైనా తొట్లో బంధించడం అంటే మాకు కొద్దిగా మనసు కష్టమనే చెప్పొచ్చు, అయినా తప్పదు మొక్కల మీద పిచ్చి కదా. ఇదిగోండి చూడండి, ఆరెంజ్ కలర్ చీరకి గ్రీన్ బార్డర్ లాగా భలే ఉందండి కదా. ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.